నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఠాగూర్ సినిమాను తలపిస్తున్న గుంటూరు జిల్లా దాచేపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం వివరాలకి వెళ్తే, దాచేపల్లి మండలం తక్కెలపాడు గ్రామానికి చెందిన తేలుకుట్ల మల్లయ్య యాదవ్ గత నెల 18వ తేదీన పంట నష్టపోయిన బాధలో ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డాడు. దీంతో బంధువులు హుటాహుటిన స్థానిక క్రాంతి నర్సింగ్ హోంలో చేర్చారు. ఇక్కడే హాస్పిటల్ యాజమాన్యం ఠాగూర్ సినిమాని తలపించేలా నటన మొదలుపెట్టారు. మృతి చెందిన మల్లయ్య యాదవ్కు కొన్ని గంటల పాటు ట్రీట్మెంట్ చేసినట్లు హడావడి చేసి తీరిగ్గా సినిమాలో చెప్పినట్లే ఐఎమ్ సారీ అని బిల్లు కౌంటర్లో కట్టి శవాన్ని తీసుకెళ్లమని డాక్టర్ విక్రాంత్ ఎంఎస్ చెప్పారు. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న బంధువులు ఆగ్రహంతో డాక్టర్ విక్రాంత్ ఉన్న రూమ్ తలుపులు బద్దలు కొట్టి విక్రాంత్ను చితుకుబాదారు. కాకపోతే ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాచేపల్లిలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. పురిటిన పులతో హాస్పిటల్స్కు వస్తే బిడ్డ అడ్డం తిరిగిందంటూ ఆపరేషన్ చేస్తూ ప్రతిదానికి ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రజల రక్తం పీల్చుకుంటున్నారు.